సరిపోదా? సరిపడే వేసుకొని ఉల్లిపాయ కొంచెం అల్లం కారపొడి సరిపడంత ఉప్పు తగినంత నూనె పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె హీట్ కావాలి. నూనె ఆగింది. సరిపడే అంత ఇంగ్రీడియంట్స్ బండపువ్వు, ఇది ఆకు, బగారాకు, లవంగాలు, యాలక్కాయలు, చెక్క. ఇప్పుడు మిర్చి, ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలి. కాసేపు మూత పెట్టుకోవాలి. అంతలోపు మనం చికెన్కు కారపొడి కలుపుకుందాం సరిపడే అంత. సరిపడే అంత మాత్రమే వేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా కోవాలి. కొంచెం కోవాలి. ఇప్పుడు అల్లం వేసుకోవాలి. అల్లం వెళ్తే చికెన్ వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి.
టమాటాలు వేసుకొని మూత పెట్టుకోవాలి. దీన్ని ఇట్లా కలుపుకోవాలి మనం, ఇట్లా బాగా కలపకూర మెత్తగా అవుతుంది మొత్తం తుక్కు తుక్కు అవుతుంది. మళ్ళా ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇట్లా. ఓకే వాటర్ రవిచ్చుకవే వస్తాయి, వాటర్ పోసుకునే అవసరం లేదు, కావాలనుకుంటే పోసుకోవచ్చు. సరిపడే అంత మసాలా వేసుకోవాలి, బాగా కూడా వేసుకోకూడి ఘాటప్పుడు, అప్పుడు కొంచెం ఉప్పు వేసినాం కానీ అది సరిపోదు అట్లా అనుకో, కొంచెం వేసుకుంటాను. మొత్తం కలుపుకోవాలి, దించుకోండి ఏం లేదు అయిపోయింది. మొత్తానికి అయితే కూర రెడీ అయిపోయింది, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడు నేను. మీరు నీళ్ళ మింగా కూర దీన్ని చూసి ఇంటికాడ వండుకోరు కానీ నీళ్ళ మింగా కూర సరేనా. ఫస్ట్ ఒక ముక్కకి ఇట్లా తీయాలంటారు మన పెద్దలు. టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు. ఓకేనా, బా వావ్ సూపర్ చికెన్ సూపర్ మంచిది. వావ్ వాట్ ఎ టేస్టీ.